నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆదిపురుష్ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ధ్యానముద్రలో ఉన్న హనుమాన్ పోస్టర్ ఆకట్టుకుంది. హనుమంతుడు మదిలో శ్రీరాముడు ఉన్నాడని తెలిసేలా బ్యాక్ గ్రౌండ్ లో రాముడిగా ప్రభాస్ ని చూపించారు. ఆదిపురుష్ లేటెస్ట్ పోస్టర్ వైరల్ అవుతుంది. లేటెస్ట్ పోస్టర్ పై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. రాముడు, సీత, లక్ష్మణులకు నమస్కారం చేస్తున్న హనుమంతుడితో కూడిన ఆ పోస్టర్ నెగిటివిటీ ఎదుర్కొంది. ఆదిపురుష్కి సంబంధించిన ఓన్ రౌత్ ప్రతి ప్రయత్నం వెడిసి కొడుతుంది. ఆదిపురుష్ టీజర్తో మొదలైన సెగ ఆయన్ని వెంటాడుతుంది. బహుశా ఈ రేంజ్ నెగిటివిటీ ఆయన అంచనా వేసి ఉండరు. ఇండియాలో రాముడు అతిపెద్ద సెంటిమెంట్. రాముని రూపం నుండి రామాయణంలోని ప్రతి అంశం హిందువుల మనోభావాలకు సంబంధించింది. రామాయణాన్ని ఓన్ రౌత్ అధ్యయనం చేశారో లేదో కానీ ఆయనేదో ప్రయోగం చేస్తున్నారని అర్థం అవుతుంది. ఆదిపురుష్ మూవీలోని ప్రధాన పాత్రల లుక్స్ భిన్నంగా ఉన్నాయి. రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు, హనుమంతుడు అవతారాలపై వివిధ కాండాలలో వారు ఎలా ఉన్నారనే అవగాహన ఆలోచన ఇండియన్స్లో ఉంది. వారి ఊహకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా హర్షించరు.